नमस्ते वेलकम टू भारत टुडे अपडेट चूद्दाम। निजामाबाद जिल्लालो मंचिपा वद्द कालेश्वरम प्रोजेक्ट 21-22 प्याकेजी निर्माण पनलपै मा तेलंगाणा पार्टी पोराटानिकि दिगिंदी। डीपीआर प्रकटिंचकुंडा डिजाइन मार्चि कोत्त डिजाइन प्रकारं अधिकारुलु पनलनु चेपट्टडानि तीव्रंगा तप्पुपट्टिंदि। मंचिपा रिजर्वायर भू निर्वासितुलकु मुंदस्तु समाचारं कूडा इव्वकुंडा मोसं चेस्तोंदनि प्रजल समक्षंलो डीपीआर प्रकटिंचि पात डिजाइन प्रकारमे रिजर्वायर पनलनु कोनसागिंचालनि मा तेलंगाणा पार्टी राष्ट्र अध्यक्षुलु वीरारेड्डि कलेक्टर्नु कोरारु। डिजाइन मार्चडंतो దాదాపు 900 పైగా కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు। కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం రాజకీయ మరియు కాంట్రాక్టర్ల అవినితి దురాగతాల కార్యక్రమమని విమర్శించారు। ఇక్కడ జరిగే అన్యాయం గురించి కలెక్టర్ గారు చెప్పుకుంటా అసలు కాళేశ్వర మిల్లు రావు ఎందుకు రావు అనేది తనను తెలుసుకోమని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంతవరకు ఆఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వలేదు। రాజకీయ నాయకులు ఇస్తున్నారు కాంట్రాక్టర్లు పని చేసుకోపోతున్నారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏనాడు ఒక డిజైన్ ఇయ్యలే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇయ్యలే ఇన్ని నీళ్లు ఉన్నాయి ఇన్ని కాళేశ్వరం నుంచి వస్తాయి ఇన్ని ఎల్లంపల్లికి వస్తాయి ఇన్ని ఎస్ఆర్ఎస్పికి వస్తాయి అప్పుడు మంచిపక్క నీళ్లు వస్తాయి అనేది గ్రామ ప్రజలకు ఎలాంటి ఎక్స్ప్లనేషన్ ఇవ్వకుండా మీటింగ్ పెట్టి జీవో వస్తుంది మీరందరూ కాల్ చేయాలి నీళ్లు మునిగిపోతాయి మీ గ్రామాలు మునిగిపోతాయి అని భయపెట్టిచ్చేస్తే మొన్న ఒక లేడీ ఆత్మహత్య కూడా చేసుకుంది। అందువరకే కలెక్టర్ని ఏమడుతున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రైటింగ్లా మీరు తీసుకోండి నిజంగా నీళ్ళు వస్తున్నాయా లేవా రానప్పుడు ఈ మంచిప గ్రామం కానీ ఈ 12 తండాలు కానీ భయపట్టించేది ఎందుకు భయపట్టిస్తున్నారు నీళ్ళు వస్తాయని అంటే నిజంగానే భయపట్టియచ్చు నీళ్ళు రావు రావని తెలుసు అందరికీ తెలుసు రాజకీయ నాయకులకే తెలుసు మీడియాకు కూడా తెలుసు కానీ మీడియా కూడా దాచిపెడుతున్నది ఇప్పటికి కూడా మీడియా ఒకటే ధైర్యం చెప్పాలి ప్రజలకు ఏమి రావు నీళ్ళు కలెక్టర్ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అని మీరు ప్రజలకు ఈ నిజామాబాద్ కానీ మంచిపా అమరాబాద్ ప్రజలకు కానీ మీరు మీడియా తరంగా ప్రజలకు తెలియజేయండి ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకనే మీ దగ్గరికి వస్తారు అప్పటి వరకు మీరు రాదని చెప్పి మీరు దయచేసి మీడియా కోరుతున్నా ఎట్లాంటి హానికరం జరగకుండా చూడండి పాత డిజైన్ ప్రకారము ఈ గ్రామస్తులందరూ ఒప్పుకొని భూములు ఇచ్చిర్రు అన్ని ఇచ్చిర్రు కానీ అవినీతి జరుగుకుంటా ఈ 3.5 డిఎంటీ అనేది అవినీతి చేసుకుంటా ఈ కొత్త డిజైన్ ప్రకారము 30,000 కోట్ల తెలంగాణ ప్రజల డబ్బును నష్టం చేస్తాను।